ఇవాళ రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఒడిశా రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తూర్పు మధ్య ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు అధికారులు. కేరళలోని ఉత్తర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కేరళలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. రాత్రి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రేపు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రాత్రి నుంచి పడుతున్న వర్షాలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పత్తి, వరి దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు. అటు ఏపీలోని ఉత్తర కోస్తాంధ్రాలో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా రాష్ట్రంలోని గజపతి, గంజాం, రాయగఢ, కోరాపుట్ మరియు మల్కన్గిరి జిల్లాల్లో ఇవాళ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో అక్టోబర్ 19 వరకు ఒడిశాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని ఐఎండీ అధికారులు హెచ్చరిక జారీ చేశారు.